మొదటి రీజను దేవుని తల్లి కాబట్టి, రెండవ రీజను పితృస్వామ్య సమాజాన్ని అంతం చేయడానికి. సో ఆ రెండు రీజన్స్ వల్ల మరియ తల్లిని హైలైట్ చేయడం మొదటి చర్చ్ నుంచి, మొదటి శతాబ్దం నుంచి జరుగుతూ ఉంది. అది ఈరోజుకి కథలిక స్త్రీలు పాటిస్తుంది. ఇది నచ్చదు కొంతమందికి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాత నిబంధనలోనే ఉండాలి. మేము పితృస్వామ్య సమాజంలోనే ఉండాలి. అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, మనవడు పోతే వాడి మనవడు, వీడే వాళ్ళు రావాలి, పూజారులు ఉండాలి, సంఘాలు నడిపించాలి, సంఘాల ఆస్తులన్నీ వాళ్ళే అనుభవించాలి. కానీ కత్తులకి శ్రీసభ అలా కాదు. మీరు దేవుని సేవకు రావాలనుకుంటే సమస్తాన్ని విడిచి వెళ్ళాలి. యేసుక్రీస్తు చెప్పిందంటే అరే మీరు నన్ను అనుసరించాలంటే సమస్తాన్ని విడిచి రారా అని ఒక యువకుడికి చెప్తే ఆ యువకుడు ఓకే 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 అనుకున్నాడు, వెళ్ళిపోయింది వాడు. వాడు రాలే ఇంకా మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి. నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలంటే ఇవన్నీ చేస్తున్నానంటే మొత్తం వదిలేసి నాతో పాటు రా అంటే వాడు అడ్రస్ లేడు. మరి ఈరోజు నేను పాస్టర్లను క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు మొత్తం వదిలేసి రా యేసుక్రీస్తు దగ్గరికి, పెళ్లి చేసుకోవద్దు, ఆస్తులు వదిలే, రా యేసుక్రీస్తు దగ్గరికి కతోలిక ఫాదర్స్ లాగా రావు. మేబీ ఇక్కడ ఇంకో హైలైట్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. కేథలిక్లోకి వచ్చిన పాస్టర్లందరూ, సారీ కేథలిక్లోకి వచ్చిన ఫాదర్లందరూ గొప్ప వాళ్ళందరూ నిజంగానే మొత్తాన్ని త్యజించారా? నో, దాన్ని కూడా మనం అంగీకరించాలి. వాస్తవాన్ని వాస్తవంలాగా అంగీకరించాలి. కొంతమంది ఫాదర్లుగా ఉండొచ్చు కానీ వాళ్ళు లైంగిక సంబంధాలు పెట్టుకుని ఉంటారు. కొంతమంది ఫాదర్లుగా సమస్తాన్ని త్యజించి వచ్చింటారు కానీ కార్లు అంటే వాళ్ళకు మోజు. వెనక బ్యాంక్ అకౌంట్లలో లక్షలు లక్షలు ఉంటేనే వాళ్ళకి ప్రశాంతంగా నిద్రపడుతుంది. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. యూదా లాంటి వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. కనీస అవసరాల గురించి ఎవరు క్వశ్చన్ చేయడు. ఏసీ ఈ రోజుల్లో మ్యాండేటరీ. పాత రోజుల్లో ఓకే వాళ్ళు ఎలా గడిచిపోయారు, ఓకే సంథింగ్. మన జనరేషన్ వచ్చేసరికి సాధారణంగా ఏసీ అనేది అందరికీ అవసరమే. సో ఫాదర్లు ఏసీ పెట్టుకుంటే క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. కానీ ఆ ఫాదర్ వేరే వాళ్ళకి, తన బంధువులకు, వాళ్ళకు, వీళ్ళకు సహాయం అందించవచ్చు. సహాయం విషయంలో తప్పలేదు. కానీ చర్చికి సంబంధించినటువంటి ఆస్తులు లేదా చర్చ్ కోసం వచ్చినటువంటి, ఆయన వ్యక్తిగతంగా వస్తే ఓకే నో ప్రాబ్లం, కానీ చర్చ్ కోసం వచ్చినటువంటి ఆస్తులను వాళ్ళ బంధువుల పేర్లనో బినామీ పేర్లనో రాసుకుంటూ ఉండవచ్చు. అంటే ఆ రోజుల్లో యూదా ఎలా అయితే ఉన్నాడో 12 మందిలో, ఈ రోజుల్లో అప్పుడు 12 మందిలోనే ఒక యూదా ఉన్నాడంటే, ఈరోజు 12,000 మంది గురువులు ఉన్నారంటే 1,000 మంది యూదాలు ఉంటారు. 1,000 మంది యూదాలు డెఫినెట్గా ఉంటారు ఈరోజు కేథలిక్ చర్చ్లో కూడా. కేథలిక్ చర్చ్లో వచ్చినంత మాత్రం, వాళ్ళు కుటుంబాన్ని వదిలేసి వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు బా, కానీ వాళ్ళు మొత్తాన్ని వదిలేసి వచ్చారు. సంభావ్ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మంచిగా ఉండొచ్చు కానీ ఎక్కడో ఒక చోట తప్పటట్టు చేసి ఉంటారు, తప్పిపోయి ఉంటారు. కానీ వాళ్ళందరూ వదిలేసి వచ్చిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.